వేసవి తొలినాళ్లలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో చెరువులు ఎండిపోతున్నాయి వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి మండే ఎండలు చెరువుల్లో నీరు అడుగంటడంతో సాగు తాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు వర్ణుడు చాటేయడంతో రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది సూర్యాపేట జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువులో సుమారు నలభై ఎకరాల్లో నాగుల చెరువు ఉంది మేళ్ల చెరువు వెల్లటూరు రాగాపురం రేవూరు జక్కుతండా హేమలతండ గ్రామాల ప్రజలకు నాగుల చెరువే ఆధారం సాగు తాగునీటి కోసం ఆ చెరువు నీటిని ఉపయోగించుకుంటారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోవడంతో సాగు తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు వేసవి తొలినాళ్ళలో పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు నాగుల చెరువు వందల ఎకరాల పంటలకు జీవనాధారమని ఎప్పుడూ నీళ్ళు ఉండే చెరువు ఈసారి ఎండిపోవడంతో తమ పరిస్థితి అగమేగోచరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం నీళ్ళు లేకుండా పోయినాయి పొలాలు బండలేదు పశువులు నీళ్ళు లేకుండా పోయినాయి చా రైతులు చాలా నష్టపోయారు ఆయకట్టంతా ఖాళీగానే ఉంది బోర్ల కింద నీళ్ళు లేకపోర్ల కింద చల్ల పొలాలు ఎండిపోయినాయి మాకు ఎటువంటి నీళ్ళు కావాలి మాకు చెరువు నింపాలి ఈ మార్చి నెలలో ఎండిపోవడం జరిగింది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కరువు ఉంది దానికోసం పశువులకి జీవాలకి ఊర్లో గ్రామ పంచాయతీ బోర్లకి ఊళ్ళో ఉన్న మోటార్లకి నీళ్ళు సౌకర్యం లేదు కాబట్టి ఈ చెరువును నింపితే దానివల్ల మాకు ఊర్లో నీళ్ళు వస్తాయి గోడ్లకు నీళ్ళు ఉంటాయి జీవాలకు ఉంటాయి తర్వాత ఊరు మేము నాగార్జున సాగర్ లేదా అందుబాటులో ఉన్న లిఫ్ట్ ద్వారా చెరువులు నింపడం వల్ల ఆయకట్టు కింద ఉన్న రైతులు పంటలు పండించుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఈ చెరువు నింపడం వల్ల ఈ చుట్టూ గ్రామాలు మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగే ఉన్నాయి రేవూరు ఒకటి మళ్ళా రాగపరం ఇసుమంటి గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ లిఫ్ట్ ద్వారా మరి సాగర్ నీళ్ళు వలన నింపితేనే ఏమన్నా ఊళ్ళో నీళ్ళు ఉంటాయి లేకపోతే వరకు బిందెలు పట్టుకొని ఎక్కడికో పోవాల్సి వస్తుంది ఆదుకోవాలండి మీరు మొత్తం చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పోవడంతో మూగ జీవాల పరిస్థితి దయనీయంగా మారింది పరిస్థితి అర్థం చేసుకుని కనీసం తాగునీరైనా విడుదల చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు నాగార్జున సాగర్ లో నీళ్లున్నా కూడా ఇంతమరకు మా కాడికైతే కాలువనీళ్ళు వదలలేదు రాలేదు ఎట్లన చేసి ఆ నీళ్లు మాకు ఆ చెరువులు నింపే కార్యక్రమం చేయాలి ఇళ్ల బోర్లు కూడా పోయేటట్టుందండి భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయినాయి చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎక్కడ వాటర్ లేవు అందువల్ల ఎట్లన చేసి ఆ అనేది వాటర్ అనేది ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ నీళ్ళనైనా ఆ చెరువు నీళ్ళకి చెరువులకి మళ్లించి వాటిని నింపే కార్యక్రమం చేయాలని ప్రతినిధుల్ని అధికారులు కోరుకుంటున్నా ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు